గారు ప్రయత్నం చేయు, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సఫలమవుతావు. అంతేకాకుండా ఆయనకు పెద్ద పెద్ద మహా మంచి మంచి నేతలైన నాయకుడిని కూడా అక్కడ సన్మానించగలం. డీసీ టీచర్లకు కూడా ఈ యొక్క పథకంగా గారి కలిగింది కాబట్టి అతన్ని దృష్టి పెట్టుకుని భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలకు ఏదైతే మనసులో కోరుకున్నాయో దేశ సంఘానికి సంబంధించినటువంటి అన్ని ఆశయాలు మనందరినీ కూడా ముందరికి తీసుకెళ్లాలని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి గోపాలకృష్ణ నాకు మరి చెప్పేసి ఏ ఒక్క సంఘం ఏనాడు కూడా పెట్టలేదు. అలాంటి సమయంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అని బీసీటీని మన నిజామాబాద్లో ప్రారంభించి దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన నాయకునికి ఈరోజు రాష్ట్ర స్థాయి పురస్కారం దక్కడం నిజంగా మనందరం గర్వించదగినటువంటి విషయం. ఈరోజు బీసీటీవీకి జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఉంది అంటే జస్ట్ వన్ అండ్ ఓన్లీ వినోద్ కుమార్ గారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితుల్లో ముఖ్యంగా మన తెలంగాణలో ప్రభుత్వం మన ఉపాధ్యాయులకు ఏమి చేస్తలేదు కాబట్టి వీటిపైన మనం సమస్యలపైన పోరాడాలి. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఉంది, కానీ ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ ఏ పెద్ద ఉపాధ్యాయ సంఘం కానీ ముందుకు వెళ్లే పరిస్థితులు లేదు. అంత భయంతో ఉన్నటువంటి సమయం ఒక్క ప్రెస్ మీటింగ్ పెట్టేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ధైర్యంతో ఉన్నటువంటి పరిస్థితులు లేదు. బీసీ రాష్ట్ర పోలే ఉత్తమ ఉపాధ్యాయుడు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీసీ ఉపాధ్యాయ సంఘం నుండి ఈరోజు నాకు ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించడం జరిగింది. దానికి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మేము బీసీ ఉద్యమాన్ని జిల్లాలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా అనేక బీసీ కాన్సెప్ట్ పరంగా మహిళా ఉపాధ్యాయులను కూడా గుర్తించి వారికి సావిత్రిబాయి పూలే అవార్డుతో ప్రతి సంవత్సరం మేము సన్మానం చేస్తూ బీసీ కాన్సెప్ట్ బీసీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా బీసీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందంజలో ఉంటూ అనేక ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ అనేక కార్యక్రమాలతో జిల్లాలోనే ఉపాధ్యాయ సంఘం పరంగా కూడా మేము మొదటి స్థానంలో ఉన్నామని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉపాధ్యాయుడికి ప్రాబ్లం వచ్చినా మేము ముందుంటామని తెలియజేస్తూ అదేవిధంగా బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కానీ ఉన్నత విద్యకే వేతనంతో కూడిన సెలవు కానీ అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమిలియర్ బీసీలకి పెట్టడం జరిగింది. దాన్ని కూడా తొలగించాలని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీసీలకు సంబంధించి అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం వాటిని పరిష్కరించాల్సిందిగా మేము ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. కనీసం ఈ దసరాకైనా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఐఆర్పిఆర్సి వెంటనే ప్రభుత్వము డిక్లేర్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జైబీసీ.